అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను. ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు గార్డెన్లో అనుకుంటున్నారా? ఏంటి మట్టంట ఏంటి అనుకుంటున్నారా? ఇది పాత కుండీల్లో మట్ట అండి. మేము హైదరాబాద్ చందానగర్లో కొన్ని మొక్కలు తీసుకొచ్చాం కదా, ఆ మొక్కలు నాటడానికైతే మేము ఇప్పుడు స్టార్ట్ చేసామన్నమాట. మొత్తం మేము ఒక 5 నుంచి 7 మొక్కల వరకు అయితే నాటుతున్నాము. ఇది పాత కుండీల్లో మట్టి, మట్టి మొత్తం కూడా కింద వేసేసి ఒక 2 డేస్ ఎండ పెట్టేశాము. దీంట్లోనే కిచెన్ కంపోస్ట్ అదంతా కూడా కలిపాము. కలిపేసిన తర్వాత ఒక 2 డేస్ ఎండిన తర్వాత దీంట్లో కొంచెం ఇసుక, ఇంకా ఇదిగోండి ఈ వేప పిండి, కొంచెం ఒక డబ్బాడు వేప పిండినైతే ఈ మట్టిలోనే కలిపేస్తున్నాము. ఈ వేప పిండి వల్ల మనకి బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా పోతుంది. అండ్ ఇది వెర్మీ కంపోస్ట్, ఇది ఆవు పేడతో చేసిన వెర్మీ కంపోస్ట్ అన్నమాట. లైక్ ఎలా అంటే మనకి ఎరువులా దొరుకుతుంది కదా బయట బస్తాల్లో వెర్మీ కంపోస్ట్, ఆ వెర్మీ కంపోస్ట్ ఇది. దీన్ని కూడా నేను ఇలా ఒక డబ్బాడైతే నేను ఈ మట్టికి యాడ్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి మట్టి గుల్లగా ఉంటుంది అండ్ మొక్కలు కూడా బాగా పెరగడానికైతే మనకి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఈ 3 ఇసుక, వేపపిండి, ఇంకా వెర్మీ కంపోస్ట్ ఈ 3 కలిపేసిన తర్వాత ఇలా పైకి కిందకి మొత్తం మట్టితో పాటే మొత్తం కలిపేస్తున్నాను. కలిపేసిన తర్వాత మేమైతే ఇప్పుడు ఫస్ట్ కొండ మామిడి మొక్కనైతే మేము నాటుతున్నామన్నమాట. చూడండి, ఇది అంటు కట్టిన కొండ మామిడి మొక్క. ఇగో ఇక్కడ అంటు కట్టారు. దీనికి ఆల్రెడీ 3 పిందెలు ఉన్నాయన్నమాట. ఇలా పిందెలు ఉన్నది ఏంటంటే మనకి గ్యారంటీ ఉంటుంది, మొక్క కంపల్సరీ పెరుగుతుంది అనే గ్యారంటీ ఉంటుంది. అందుకని నేను ఇప్పుడు ఈ కుండీలో అయితే పెడుతున్నాను. దీనికి వచ్చేసి ఆల్రెడీ ఇది పాత కుండీనే, పాత మొక్క ఎండిపోతే అది తీసేసి ఇది పెడుతున్నాం అన్నమాట. దీంట్లో పెడుతున్నాము. దీనికి 2 హోల్స్ ఉన్నాయి. దాని మీద కొంచెం వాటర్ డ్రైన్ అవ్వడానికి ఇలా కొబ్బరి చిప్ప కానీ ఏదైనా టైల్ ముక్క కానీ లైక్ చిన్నది ఏదైనా ఉంటే దాన్ని యాడ్ చేసేస్తున్నాను. నేను యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసిన మట్టి ఉంది కదా, ఆ మట్టి మొత్తాన్ని కూడా నేను ఈ కుండీలో పెట్టేసి ఆ మొక్కని హైట్కి తగ్గట్టుగా చూసుకొని నేనైతే ఈ మొక్క ప్లాంట్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, మా మామయ్య ఇప్పుడు కలిపిన మట్టి మొత్తాన్ని కూడా ఆ కుండీలో ఫిల్ చేసేస్తున్నారన్నమాట. అది కూడా ఎలా అంటే మనకి ఆ ప్లాంట్లో ఉన్న లైక్ మనం తెచ్చిన మొక్కకి ఎంత హైట్లో అయితే మట్టి ఉందో అది బేస్లో కొంచెం మట్టి తీసేస్తాను, ఎందుకంటే వేర్లకి గాలాడాలి కదా. అదంతా కూడా తీసేసిన తర్వాత హైట్ని చూసుకుంటూ ఇప్పుడు మా మమ్మీ అను మా మామయ్య అయితే ఈ మొక్కలు పెట్టేస్తున్నారు. చాలా మొక్కలు తెచ్చాము మొన్న వచ్చినప్పుడు, చూసే ఉంటారు నా లాస్ట్ వీడియోలో నేను ఏ మొక్కలు తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా మీకు అక్కడ డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది. చాలామంది నన్ను కాంటాక్ట్ నెంబర్ కోసం అడిగారండి, బట్ మేము సడన్గా షాపింగ్కి వెళ్ళి దారిలో కనిపించాయని చెప్పేసి అయితే ఈ మొక్కలు తీసుకున్నాము. అండ్ కాస్ట్ కూడా మాకు చాలా రీజనబుల్గా వచ్చాయన్నమాట. సో కాంటాక్ట్ నెంబర్ అది నా దగ్గర లేదు, బట్ మీరు చందానగర్లో రోడ్ సైడ్ వెళ్తుంటే మీకు 2-3 నర్సరీలు అలా కనిపిస్తాయన్నమాట. అక్కడ మీరు కనుక ఆగినట్టయితే మీకు నచ్చిన మొక్క అక్కడే సెలెక్ట్ చేసేసుకోవచ్చు మీరు. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా దొరికింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు కొండ మామిడి మొక్కనైతే మేము ప్లాంట్ చేస్తున్నాము. ముందు అడుగున ఇలా మట్టి మొత్తం మేము తీసేస్తున్నాము అన్నమాట. ఇది నర్సరీలో ఇచ్చారు కదా ప్లాంట్, సో కింద గట్టిగా ఉంటుంది బేస్ అని చెప్పేసి బేస్లో ఉన్న మట్టి మొత్తం తీసేసి కొంచెం వేర్లకు అది గాలాడేటట్టుగా ఉంచేసి హైట్ అది చెక్ చేసుకుంటూ కుండీకి లెవెల్గా వచ్చేటట్టుగా. అండ్ మనం నెక్స్ట్ ఏమైనా ఎరువులు ఇవ్వాలన్నా లైక్ కిచెన్ కంపోస్ట్ అది పెట్టాలన్నా కూడా మనకి చుట్టూ కొంచెం గ్యాప్ అనేది అయితే ఉండాలన్నమాట. సో 1 or 2 inches పైన హెల్తీగా ఉండేటట్టుగా. అండ్ వాటర్ పోసినా కూడా మట్టి మనకి గార్డెన్లో చిందకుండా ఉండేటట్టు చూసుకొని ఒక 2 inches గ్యాప్ ఇచ్చేసి మొక్కనైతే మనం ప్లాంట్ చేసుకుంటున్నాం. దీంట్లో చూస్తున్నారు కదా, ముందు ఒక 4 inches వరకు మట్టి ఫిల్ చేసుకొని తర్వాత ఆ మొక్కకి కింద వేర్లకి గాలాడేటట్టుగా కొంచెం మట్టి తీసేసి దాన్ని ప్లాంట్ చేసేసుకుంటున్నాను నేను. ఈ చూస్తున్నారు కదా, పైన ఒక 2 inches గ్యాప్ వదిలేసి అయితే నేను పెట్టాను. ఇలాగే నేను మిగతా మొక్కలు కూడా పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలాగా ఫస్ట్ డ్రైన్ హోల్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఏ కుండీకైనా సరే డ్రైన్ హోల్ అనేది ఉండాలన్నమాట, ఎందుకంటే అప్పుడే మనకి కింద వాటర్ అనేవి ఆగకుండా ఉంటాయి. సో డ్రైన్ హోల్ అనేది ఎప్పుడు మెయింటైన్ చేసుకోవాలి కుండీకి. అండ్ ఆ డ్రైన్ హోల్ కూడా చాలా చిన్నవి, పూడిపోయేటట్టు పెట్టుకోవద్దు.
కొంచెం పెద్దదే పెట్టుకోండి. పెద్దదే పెట్టుకుంటే ఏంటంటే మీకు వాటర్ ఎక్కువ అయ్యే కొద్దీ ఎక్స్ట్రా వాటర్, ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే కింద నుంచి డ్రైన్ అయిపోతాయి. లేదంటే మనకి ఆ వాటర్ అలాగే ఉండిపోయి కింద వేరుకుళ్ళు అవన్నీ వచ్చేస్తాయి. అప్పుడు ఏంటంటే మొక్క చచ్చిపోతుంది. మనకి వర్షాకాలంలో ఎంతసేపు వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి కింద డ్రైన్ హోల్ అనేది కరెక్ట్గా ఉండాలి. అండ్ ఆ డ్రైన్ హోల్కి డైరెక్ట్గా వదిలేశారనుకోండి, ఆ డ్రైన్ హోల్ దగ్గర ఏమవుతుందంటే మనకి ఇసుక మట్టి అనేది కూడా డ్రైన్ హోల్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అందుకని ఆ డ్రైన్ హోల్కి అడ్డంగా మనం ఒక టైల్ ముక్క కానీ, కొబ్బరి చిప్ప కానీ, నాలుగు రాళ్ళు కానీ అలా పెట్టేసి ఇలాగా కొంచెం ఫిల్ చేసేసుకొని కనుక మనం ప్లాంట్ చేసుకున్నట్టయితే మొక్కలు మనకి హెల్దీగా ఉంటాయన్నమాట, ఇంకా పాడవవు. అలా ఎన్ని మొక్కలు పెట్టుకున్నా కూడా మనకి గ్రోత్ అనేది కనిపిస్తుంది మన కళ్ళకి. అండ్ ఈ వర్షాకాలంలో వానపాములు అవన్నీ కూడా ఫామ్ అవ్వడానికి మనకి చాలా బాగుంటుంది. అండ్ మనం ఈ మట్టిలో ఇందాక వర్మీ కంపోస్ట్ కూడా కలిపాం కదా, సో వర్మీ కంపోస్ట్ వల్ల మనకి యూజ్ ఏంటంటే మనకి వర్షాకాలంలో కొన్ని కొన్ని వానపాములు కూడా కొత్త కొత్తవన్నీ తయారవుతూ ఉంటాయి. ఆల్రెడీ వీళ్ళు మొక్కలు ఇచ్చే దాంట్లోనే మనకు ఒకటి రెండు వానపాములు కనిపిస్తాయి, ఒకవేళ మట్టి కనుక గుల్లగా ఉన్నట్టయితే. సో ఆ వానపావులు అనేవి కూడా మనకి సర్వైవ్ అవుతాయన్నమాట, అవి కూడా పోకుండా ఉంటాయి. అండ్ అందుకని ఎప్పుడైనా డ్రైన్ హోల్ అనేది మనకి కరెక్ట్గా ఉండాలి. అండ్ మొక్కకి కూడా లైక్ మన వానపాములకు కూడా ఫుడ్ లాగా కొంచెం వర్మీ కంపోస్ట్ అనేది అయితే మనకి బాగా యూజ్ అవుతుంది. సో అలా మనం కనుక ప్లాన్ చేసుకుంటే మనకి మొక్కలు హెల్దీగా ఉంటాయి అండ్ మనకి ఈల్డ్ వస్తుంది అండ్ గ్రోత్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇలా ఒక్కొక్క మొక్కని ప్లాన్ చేసేసుకుంటున్నాం కదా. ఇప్పటికి నేను రెండు మొక్కలు పెట్టాను, మీరు చూసే ఉంటారు. ఒకటేమో కొండ మామిడి మొక్క పెట్టాను, రెక్క గులాబీ పెట్టాను. ఇప్పుడు ఇంకొకటి పెడుతున్నాను, ఇది కూడా గులాబీ చెట్టే పెడుతున్నాను. అండ్ కాస్ట్ అడిగారండి నన్ను చాలామంది తీసుకున్నప్పుడు, ఇది కాస్ట్ మాకు 50 రూపీస్కి ప్లాంట్ వచ్చింది. ఇలా కవర్లో ఉన్నాయి అయితే 50 రూపీస్కి వచ్చింది. అండ్ కొన్ని కొన్ని కుండీల్లో ఉన్నాయి కదా గులాబీ మొక్కలు, అదైతే మాకు 60 రూపీస్కి వచ్చింది. వాడు 80 చెప్పాడు, 80 చెప్తే మేము 60 రూపీస్కి తీసుకున్నాము. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో నాకు అంత కాస్ట్ ఐడియా లేదు, యాక్చువల్లీ నేను చాలా హడావిడిగా పెట్టేశాను అనమాట ఆ వీడియో. బట్ నాకైతే ఈ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. అండ్ మొగ్గలు ఉన్నాయి, రెండు మూడు మొగ్గలు ఉన్నాయి. అండ్ కొమ్మలు కూడా ఎక్కువ ఉన్న ప్లాంటే నేను సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాను. మనకి ప్లాంట్ సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా వర్షాకాలం వస్తుంది కదా అని చెప్పేసి ఏ మొక్క పెడితే ఆ మొక్క బతకదు. సో మనం ప్లాంట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మీరు సెలెక్ట్ చేసుకోవడం కూడా లైక్ కొమ్మలు ఎక్కువ ఉన్నాయి, మొగ్గలున్నవి, పూలున్నవి అలా సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఫ్రూట్ ప్లాంట్స్ అనుకోండి, పూతున్నది, కాయ ఉన్నది, అలా ఉన్నవి సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మీకు మొక్క కంపల్సరీ బతుకుతుంది అనే ఒక ధీమా వచ్చేస్తుంది మీకు. అండ్ ఫ్రూటింగ్ కూడా చాలా బాగా వస్తుంది అలా చేస్తే. చూస్తున్నారు కదా ఇప్పుడు దీనికి, చూసారా ఈ గులాబీ పువ్వుకి, గులాబీ మొక్కకి ఎన్ని కొమ్మలు ఉన్నాయో చూసారా. మొగ్గలు కూడా ఉన్నాయి, దగ్గర దగ్గర రెండు మూడు కొమ్మలు ఉన్నాయి, ఒక 4-5 మొగ్గలు కూడా ఉన్నాయి. పువ్వు దారిలో రాలిపోయింది, కారులో ట్రావెల్లో వచ్చాం కదా, సో పువ్వు రాలిపోయింది. సో ఇది ఏ కలర్ మొక్కో నేను చెప్పలేకపోతున్నాను. మ్యాక్సిమం నేను అన్ని రెక్క గులాబీలు, పింక్, రెడ్ అలానే తీసుకొచ్చాను కాబట్టి సో దాంట్లో ఇది ఏదో ఒకటి అయి ఉంటుంది. అండ్ కుండీ సైజు కూడా అబ్జర్వ్ చేస్తే మొక్క పెరిగేటట్టుగా చూసుకొని మనం కుండీ సైజును కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నేను పెట్టే కుండీ సైజు నాకు తెలియదు కానీ మీరు చూస్తున్నట్టయితే కుండీలు మాత్రం పెద్దగానే ఉన్నాయి. సో ఇలాంటి కుండీ అయితే సరిపోతుంది. అండ్ మామిడి మొక్క ఎందుకు అంత చిన్న దాంట్లో పెట్టాను, డ్రమ్లో పెట్టలేదు అనుకుంటున్నారా? అది కొంచెం గ్రోత్ వచ్చిందనుకోండి, మనం షిఫ్ట్ చేసేసుకోవచ్చు తర్వాత. దాని సైజు, దాని గ్రోత్ అంటే మనకి టైం గ్యాప్ కూడా తెలియాలి కదా, అది ఎంత ఎర్లీగా పెరుగుతుంది, లైక్ 1 మంత్లో ఎంత గ్రోత్ వచ్చిందో చూసుకొని దాన్ని బట్టి ఫ్యూచర్లో మనం దాని సైజ్ డిసైడ్ చేయొచ్చు అనమాట కుండీది. సో ముందే పెద్ద దాంట్లో పెట్టేస్తే ఏమైందంటే పెద్దవి కుండీలు పద్దాక మార్చడం కూడా మనకి ఇబ్బంది అవుతుంది. అందుకని ముందు దాని గ్రోత్, దాని ఈల్డ్ అదంతా మనకు ఐడియా వచ్చేంత వరకు దానికి సరిపోను పెట్టుకుంటే సరిపోతుంది, సరిపోను కుండీ చూసుకుంటే సరిపోతుంది. పెద్దగా దాని గురించి ఆలోచించాల్సిన అంత అవసరం కూడా లేదు. దాని గ్రోత్, ఈల్డ్ దాని మీద మనకు ఒక ఐడియా వచ్చిన తర్వాత మనకి సరిపోను సైజు కుండీ మనం చూసుకోవచ్చు అన్నమాట. సో అలాగా మేమైతే ఇంకా కంటిన్యూ చేసేస్తున్నాము మొక్కలు ప్లాంట్ చేయడం.
చూస్తున్నారు కదా, మా మామయ్య మా మమ్మీ ఇద్దరికీ మొక్కలంటే చాలా ఇష్టం అన్నమాట. మా మామయ్య మొత్తం మట్టి కలపడం, కుండీ నింపడం అవన్నీ చేస్తే మా మమ్మీ లాస్ట్కి ఇలా చేయి పెట్టేసి మమ అనేస్తుంది. అప్పుడు ఏంటంటే మాకు ఒక ధీమా అనమాట, మా మమ్మీ చేత్తో ఏ మొక్క పెట్టినా బ్రతుకుతుంది అనేది ఒక సెంటిమెంట్ అనమాట మాకు. సో అందుకని మేము మా మమ్మీతో పెట్టిస్తాము. ఈవెన్ మా డాడీ కూడా అదే అంటారు, విత్తనాలు కూడా కనీసం మా డాడీ పెట్టరు, మా మమ్మీతోనే పెట్టిస్తారు. మళ్ళీ ఆ మొక్కకి ఏమన్నా అయితే మమ్మల్నే అంటావు అని చెప్పేసి, సో మా మమ్మీతోనే పెట్టిస్తారనమాట, మా డాడీ కూడా టచ్ చేయరు. అండ్ ఇది చూసారు కదా ఈ ప్లాంట్ నేమ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయమని చెప్పేసి లాస్ట్ వీడియోలో మీకు పెట్టాను, మధుమాలతి అని చెప్పించాడు. బట్ ఇది వచ్చేసి మాకు బ్రైడల్ బొకే అంటున్నారు కొంతమంది, అండ్ నైట్ క్వీన్ అంటున్నారు. సో పర్లేదు, రెండు పేర్లతో పిలిచేస్తున్నాను నేనైతే ప్రస్తుతానికి. అండ్ ఇది ఇట్లా లైక్ కుండీలాగా వచ్చింది కదా, దీన్ని ఎలా తీయాలి, జాగ్రత్తగా బయటికి ఎలా తీసామనేది కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. జస్ట్ కుండీ చుట్టూ ట్యాప్ చేసి మట్టి కొంచెం లూజ్ అయిన తర్వాత దాన్ని రివర్స్ చేస్తే మనకి ప్లాంట్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది. సో అది వ్రాప్ అనుకోండి, జస్ట్ కట్ చేసి తీసేయచ్చు. బట్ కుండీ ఏంటంటే కొంతమంది కుండీ పగలగొట్టేసి తీసేసుకుంటున్నారు, అలా చేస్తే మనకు ఆ కుండీలు మళ్ళీ పనికిరావన్నమాట. లైక్ తర్వాత విత్తనాలు పెట్టుకుంటే మొలకలు వచ్చేంత వరకు మనకు ఆ కుండీలు పనికిరావాలనుకుంటే మాత్రం ఇలా జాగ్రత్తగా తీసుకోవచ్చు. అండ్ మాకు ఇక్కడ ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే, మేము ఒక ప్లాంట్ అని చెప్పి తీసుకున్నాం కదా, కానీ ఇది ఒకటి కాదు, రెండు వచ్చాయి మాకు దీంట్లో. మా మమ్మీ అయితే ఇంకా ఫుల్ హ్యాపీ అయింది. చూపిస్తాను చూడండి, ఇప్పుడు ఇది ప్లాంట్ మొత్తం ఫిల్ చేస్తున్నాం కదా, ప్లాంట్ మొత్తం మట్టితో ఫిల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నేను చూపిస్తాను. సో దీని పేరు కంపల్సరీ మీకు తెలిసినట్టయితే మళ్ళీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేసేయండి. సింగిల్ నేమ్ చూడండి, ఇక్కడ మొత్తం రెండు కనిపిస్తున్నాయి, ఆ కర్రకు ఒకటి కనిపిస్తుంది, ఈ కర్ర కొమ్మ ఒకటి కనిపిస్తుంది. మొత్తం మూడు కొమ్మలు ఉన్నాయి, కానీ ఇవి రెండు మొక్కలు అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకొక గులాబీ మొక్క. మొత్తం అన్ని గులాబీలే ప్లాంట్ చేస్తున్నాను అనుకుంటున్నారా, అంటే వర్షాకాలం కదా గులాబీలు బాగా పూస్తే మనకి కళ్ళకు నిండుగా కనిపిస్తుంది గార్డెన్ అని చెప్పేసి మా మమ్మీ అయితే 5-6 గులాబీ మొక్కలు తీసుకొచ్చేసింది. ఈ గులాబీ మొక్కలకి లాస్ట్లో మాకు కుండీలు అయితే అయిపోయాయి, అందుకని చిన్న చిన్న బకెట్లలో పెట్టేస్తున్నాం అన్నమాట. బ్లాక్ బకెట్స్ ఉంటాయి కదా మనకి చిన్నవి, ఆ బ్లాక్ బకెట్స్లో రెండు బకెట్స్ తీసుకొని ఆ రెండు బకెట్స్లో ఈ రెండు గులాబీ మొక్కలు అయితే నేను పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత మొత్తం అంతా కూడా నేను ఫుల్గా వాటరింగ్ ఇచ్చేస్తాను. ఫస్ట్ ఎప్పుడైనా మనకి మొక్క పెట్టిన తర్వాత మట్టి మొత్తం తడిచేలాగా వాటరింగ్ ఇవ్వాలి. ఫస్ట్ ఏ మొక్క పెట్టినా సరే కింద డ్రైన్ హోల్ కరెక్ట్గా ఉందో లేదో మనం చెక్ చేసుకోవడానికి ఫుల్గా వాటర్ పెట్టామనుకోండి, డ్రైన్ హోల్లో నుంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయన్నమాట. సో మనం అలా చెక్ చేసేసుకోవాలి ప్లాంట్ పెట్టినప్పుడు. అది ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అన్నమాట, మనకి మట్టి రెడీ చేసుకోవడం, మట్టి గుల్లగా ఉందా లేదా చూసుకోవడం, నెక్స్ట్ డ్రైన్ హోల్ చెక్ చేసుకోవడం, అండ్ వాటరింగ్ చేసినప్పుడు మట్టి బయటికి పడకుండా ఒక 1-2 inches గ్యాప్ ఇవ్వడం, అండ్ ఇంకా మనకి కిచెన్ కంపోస్ట్ అది ఏమన్నా పెట్టుకోవాలనుకున్నా పైన కొంచెం గ్యాప్ వదులుకోవడం, అండ్ నర్సరీ నుంచి తెచ్చిన మొక్కని డైరెక్ట్గా అలా పెట్టేయకుండా ఇలా ముందు కింద అడుగున వేర్లని ఫ్రీ చేసుకొని తర్వాత మొక్క హైట్కి తగ్గట్టుగా ప్లాంట్ చేసుకోవడం, అండ్ దానికి తగ్గ సైజులో మనం కుండీ సెలెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, వెరీ మార్కబుల్ డీటెయిల్స్ అన్నమాట. సో ఎవరు అయినా సరే, మీరు ఎవరైనా సరే ప్లాంట్ని పెట్టేటప్పుడు ఇలాంటివన్నీ మిస్ చేసుకోవద్దు. ఇవి కనుక మిస్ అయ్యాయంటే మీకు ప్రాబ్లమ్స్ చాలా లైక్ ఒక రేంజ్లో కనిపిస్తాయి అన్నమాట. ఎలా అంటే వేరుకులు రావడం, ఈల్డ్ లేకపోవడం, ఆకు ఎల్లో కలర్లో అయిపోవడం, అండ్ పూలు సరిగ్గా పూయకపోవడం, లేదంటే కిచెన్ లైక్ కిచెన్ కంపోస్ట్ పచ్చిగా ఉన్నప్పుడే మట్టిలో కలిపి పెట్టేశారనుకోండి ఆ కిచెన్ కంపోస్ట్లో పురుగులు తయారైపోయి చెట్టును కూడా తినేస్తాయి. సో అందుకని మీరు కిచెన్ కంపోస్ట్ కూడా ఎండబెట్టుకోవాలి, ముందు ఆరబెట్టేసి తడి లేకుండా ప్లాంట్ చేసుకోవాలి ప్లాంట్ని ఎప్పుడైనా. అండ్ ఈ వేపపిండి వేసాను కదా, ఆ వేపపిండి వల్ల ఏంటంటే బ్యాక్టీరియా రాదు మీకు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటే మీకు ఇంక తిరిగే లేదు, మీరు కూడా చాలా పెద్ద గార్డెనర్ అయిపోతారు, చాలా పెద్ద ఫార్మర్ అయిపోతారు అన్నమాట మీరు. సో ఇప్పుడు నేను వాటరింగ్ చేసేస్తున్నాను, చూస్తున్నారు కదా ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మేము ప్లాంట్ చేసేసాము. అండ్ ఇంకొక రెండు మొక్కలకైతే మా కుండీలు సరిపోలేదు, మట్టి అయితే ఉంది
కానీ కుండీలు సరిపోలేదు. సో మళ్ళీ కుండీలు తీసుకొచ్చిన తర్వాత పెడతాను నేను. బకెట్లలో ఎందుకులే, మొక్కలు అందంగా ఉన్నాయి కదా, కుండీలోనే పెడదామని అయితే మేము ఆపాము. సో బకెట్స్ అయితే రెడీగా ఉన్నాయి కానీ కుండీలు లేక ఆపేసాము. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దాని ద్వారా ఏంటంటే మీకు కంపల్సరీ నోటిఫికేషన్స్ అనేవి అయితే మీకు వచ్చేస్తాయన్నమాట. దానివల్ల మా వీడియోస్ మీరు ఇంకా ఎక్కువ చూడొచ్చు, మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ రావడానికి కూడా మీకు ఐడియా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.